Hi everyone, before class we discuss first law of thermodynamics and second law of thermodynamics. Ushnagatika rasayana shastra prathama niyamamu mariyu ditiya niyamanni manam before class lo nerchukodam jarigindi. Oka sari manam malli brief ga oka sari vishayanni parishilisthe first law of thermodynamics em cheptundi, dani yokka different forms enti ante energy can neither be created nor destroyed. Shaktini srushtinchalemu mariyu nashanam cheyalemu, but it converted one form to another. Kani oka roopam nundi maroka roopam loki marchavochunu anedi dani yokka oka roopam. Prathama ushnagatika shastra prathama niyama yokka roopalu enti ante, first point, shaktini srushtinchalemu mariyu nashanam cheyalemu kani oka roopam nundi maroka roopam loki marchavochunu. సెకండ్ పాయింట్, వియుక్త వ్యవస్థలో ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చబడినప్పుడు, ఒక వియుక్త వ్యవస్థ ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చబడినప్పుడు దాని యొక్క మొత్తం శక్తి అనేది ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. ఇది దాని యొక్క రెండవ రూపం. దాని యొక్క మూడో రూపం ఏంది? ఒక రూపంలో శక్తి అనేది మాయమైనప్పుడు, ఒక రూపంలో ఎనర్జీ మాయమైనప్పుడు దానికి ఖచ్చితమైన తుల్య పరిమాణంలో వేరొక రూపంలో ఆ శక్తి అనేది ఉద్భవిస్తుంది. ఒక రూపంలో ఖర్చైనటువంటి ఎనర్జీ దానికి సమానమైన తుల్య పరిమాణంలో వేరొక రూపంలో ఆ శక్తి అనేది ఉద్భవిస్తుంది అని చెప్పేది దాని యొక్క మూడో రూపం. సో దాన్ని మ్యాథమెటికల్గా మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసినాం. క్యూ ఇస్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ. క్యూ ఇస్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ. అంటే ఒక వ్యవస్థకు మనం ఉష్ణాన్ని అందించినప్పుడు, క్యూ పరిమాణం గల ఉష్ణాన్ని అందించినప్పుడు, ఈ ఉష్ణం కంప్లీట్గా వర్క్గా కన్వర్ట్ కాదు, కంప్లీట్గా వర్క్గా మారదు. మనం ఎంత ఎనర్జీ అది ఇచ్చినామో ఆ ఎనర్జీని తీసుకున్నటువంటి వ్యవస్థ కంప్లీట్గా వర్క్గా మారదు. కొంత ఇంటర్నల్గా వినియోగించుకుంటుంది. ఇంటర్నల్గా వినియోగించుకోవడమా లేదా సరౌండింగ్లోకి పోవడమా జరుగుతుంది. కానీ క్యూ అనేది 100% డబ్ల్యూ కాదు. అంటే మనం ఎంతైతే ఉష్ణాన్ని అందించినామో అదంతా కూడా వర్క్గా మారదు, కొంత ఇంటర్నల్గా అంతరిక్ష శక్తిలో పెరుగుదలకు వినియోగించుకుంటుంది. దీనినే ఉష్ణగతిక రసాయన శాస్త్ర మొదటి నియమం అంటారు, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ. నెక్స్ట్ లా, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? స్పాంటానియస్ ప్రాసెస్. స్పాంటానియస్ అంటే ఏదైతే ఎలాంటి బాహ్య ప్రమేయం లేకుండా తమంతట తాముగా జరిగే రసాయన చర్యలను మనం స్పాంటానియస్ చర్యలు అంటాం, ఆయత్నీకృత చర్యలు అంటాం. ఎలాంటి బాహ్య ప్రమేయం లేకుండా తమంతట తాముగా జరిగే చర్యలను ఆయత్నీకృత చర్యలు, వీటిని స్పాంటానియస్ ప్రాసెస్ అంటాం ఇంగ్లీష్లో. ఉదాహరణ మనం గమనిస్తే, హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ ఏరియా టు లో టెంపరేచర్ ఏరియా. ఉష్ణం అనేది వేడి నుంచి చల్లని వస్తువుకు ప్రసారం అవుతుంది. చల్లని వస్తువు నుండి వేడి వైపు ప్రసారం కాదు, అంటే తనంతట తానుగా చల్లని వస్తువు నుండి వేడి వస్తువుకు ప్రసారం కాదు. ఇక్కడ తనంతట తానుగా వేడి నుంచి అంటే హాట్ నుంచి కూల్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే హీట్ ఫ్లోస్ హై టెంపరేచర్ ఏరియా టు లో టెంపరేచర్ ఏరియా. నెక్స్ట్ వాటర్ ఫ్లోస్ హయ్యర్ లెవెల్ టు లోయర్ లెవెల్. వాటర్ అనేది ఎత్తు నుండి పల్లానికి ప్రవహిస్తుంది, కానీ పల్లం నుండి ఎత్తుకు ప్రవహించదు. అంటే తనంతట తానుగా కింది నుండి పైకి ప్రసారం జరగదు. పైనుండి కిందికి ఎవరి సహాయం అవసరం లేకుండా పైనుండి కిందికి అనేది ప్రసారం జరుగుతుంది. వాటర్ ఫ్లోస్ హయ్యర్ లెవెల్ టు లోయర్ లెవెల్. గ్యాస్ ఫ్లోస్ హయ్యర్ ప్రెజర్ రీజియన్ టు హై ప్రెజర్ రీజియన్ టు లో ప్రెజర్ రీజియన్. ఇవన్నీ కూడా స్పాంటానియస్ ప్రాసెస్. ఫస్ట్ లా అయింది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ టేకెన్ యాజ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా స్పాంటానియస్ ప్రాసెస్ అంటే తమంతట తాముగా జరిగే చర్యల గురించి ఈ లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. థర్డ్ లా ఏం చెప్తుందంటే, ద ఎంట్రోఫీ ఆఫ్ ఏ ప్యూర్ అండ్ పర్ఫెక్ట్లీ క్రిస్టలిన్ సబ్స్టాన్స్.
The entropy of a pure and perfectly crystalline substance is zero at the absolute zero temperature. At the absolute zero temperature. The entropy of a pure and perfectly crystalline substance is zero at the absolute zero temperature. Ante endi first manaku concept of entropy. Entropy ante endi telavali. Entropy ante it is denoted capital S. Entropy etla define chestamante it is a measure of disorder or randomness of a system. It is a measure of disorder or randomness of the system. Randomness ante endi, disorder ante endi, vyavastha yokka krama rahityanni manam entropy antam. Vyavastha yokka krama rahityam ante etla ardham chesukovachu manam. For example, solids ganaka gamaniste, solids lo viti yokka arrangement ela untadi, పూర్తి క్రమబద్ధతతో ఉంటాయి. వీటి యొక్క ఆర్డర్ అనేది పూర్తి క్రమబద్ధతతో ఉంటుంది సాలిడ్స్. అదేవిధంగా లిక్విడ్స్ కనుక మనం గమనించినట్లయితే లిక్విడ్స్ కొంత డిజార్డర్గా ఉంటాయి, కొద్దిగా లిక్విడ్స్. అదేవిధంగా మనం గ్యాసెస్ని కనుక గమనించినట్లయితే వాటిలో ఉన్న మాలిక్యుల్స్ ఎలా ఉంటాయంటే ఆర్డర్ లేకుండా డిజార్డర్గా ఉంటాయి గ్యాసెస్. అంటే సాలిడ్స్ ఎట్లా ఉంటాయి, ఒక పర్ఫెక్ట్లీ అరేంజ్డ్ అయ్యి ఉంటాయి, ఒక అరేంజ్మెంట్ అనేది, ఒక క్రమబద్ధత అనేది కరెక్ట్గా ఉంటుంది. లిక్విడ్స్ వచ్చేసరికి కొంత ఆర్డర్ అనేది తగ్గిపోతుంది. అదే గ్యాసెస్కి వచ్చేసరికి కంప్లీట్ డిజార్డర్గా ఉంటాయి. ఈ డిజార్డర్నెస్ ఆఫ్ ద సిస్టమే ఎంట్రోఫీ అంటున్నాం. అంటే వ్యవస్థ క్రమరాహిత్యం పెరుగుతున్న కొద్దీ ఎంట్రోఫీ విలువ అనేది పెరుగుతుంది. అంటే ఒక వ్యవస్థకు మనం అధిక అంటే ఒక వ్యవస్థకు ఉష్ణోగ్రత పెంచినట్లయితే ఆ వ్యవస్థ యొక్క క్రమరాహిత్యం అంటే ఆ అధిక ఉష్ణోగ్రత వద్ద అధిక క్రమరాహిత్యాన్ని కలిగి ఉంటుంది. వ్యవస్థ యొక్క ఉష్ణాన్ని తగ్గించినట్లయితే ఆ వ్యవస్థకు అందించే ఉష్ణాన్ని తగ్గించినట్లయితే క్రమరాహిత్యం తగ్గుతుంది. క్రమరాహిత్యం పెరుగుతున్నట్లయితే ఎంట్రోఫీ వాల్యూ కూడా పెరుగుతుంది. ఎంట్రోఫీ అంటే ఏమంటున్నాం, మెజర్ ఆఫ్ డిజార్డర్ ఆర్ ర్యాండమ్నెస్ ఆఫ్ ఏ సిస్టమ్. వ్యవస్థ యొక్క క్రమరాహిత్యాన్నే ఎంట్రోఫీ అంటున్నాం. క్రమరాహిత్యం పెరుగుతూ ఉన్నట్లయితే ఎంట్రోఫీ పెరుగుతుంది, క్రమరాహిత్యం తగ్గితే ఎంట్రోఫీ విలువ తగ్గుతుంది. ఇక్కడ మనం సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్లో గమనించినట్లయితే సాలిడ్ కంటే ఎంట్రోఫీ వాల్యూ లిక్విడ్కి ఎక్కువ ఉంటుంది, లిక్విడ్ కంటే గ్యాసెస్కి ఎక్కువ ఉంటుంది. అంటే ఎంట్రోఫీ డిజార్డర్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది, గ్యాసెస్లో డిజార్డర్నెస్ ఎక్కువ కనపడుతుంది. కాబట్టి డిజార్డర్ ఎక్కువ ఉంటే ఎంట్రోఫీ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి గ్యాసెస్కు డిజార్డర్ ఎక్కువ, ఎంట్రోఫీ వాల్యూ ఎక్కువ, నెక్స్ట్ లిక్విడ్, నెక్స్ట్ సాలిడ్. ఈ విధంగా గ్యాసెస్, సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్, ఎంట్రోఫీ ఆర్డర్ గ్యాస్ సాలిడ్ కంటే లిక్విడ్, లిక్విడ్ కంటే గ్యాసెస్కి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కండిషన్ ఏంది, ద ఎంట్రోఫీ ఆఫ్ ఏ ప్యూర్ అండ్ పర్ఫెక్ట్లీ క్రిస్టలిన్ సబ్స్టాన్స్ ఈజ్ జీరో. అంటే ఇక్కడ వ్యవస్థకు ఉష్ణోగ్రత అందించినప్పుడు, అంటే ఉష్ణోగ్రత పెంచినట్లయితే ఒక స్వచ్ఛమైన పదార్థం యొక్క ఎంట్రోఫీ వాల్యూ అనేది పెరుగుతుంది. ఉష్ణోగ్రత అందించినప్పుడు స్వచ్ఛమైన ప్యూర్ అంటే స్వచ్ఛమైన పదార్థం యొక్క ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది, దాని ఎంట్రోఫీ విలువ పెరుగుతుంది. ఉష్ణోగ్రత తగ్గించినట్లయితే ఆ పదార్థం యొక్క ఎంట్రోఫీ విలువ తగ్గుతుంది. అంటే ఏంది, ఉష్ణోగ్రత పెరిగితే స్వచ్ఛమైన పదార్థం యొక్క ఎంట్రోఫీ విలువ పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే ఆ పదార్థం యొక్క ఎంట్రోఫీ విలువ తగ్గుతుంది. ఇక్కడ ఏమంటుండు, అబ్జల్యూట్ జీరో టెంపరేచర్ మీన్స్ జీరో కెల్విన్ ఆర్ -273 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ జీరో కెల్విన్స్ పరమశూన్య ఉష్ణోగ్రత అంట. ఈ పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద పరిపూర్ణ శుద్ధ స్ఫటిక పదార్థం యొక్క ఎంట్రోఫీ విలువ అనేది సున్నాకు సమానమవుతుంది, సున్నా ఉంటుంది. ఎక్కడ, పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద పరిపూర్ణ శుద్ధ స్ఫటిక పదార్థం యొక్క ఎంట్రోఫీ విలువ శూన్యమవుతుంది, సున్నాకు సమానమవుతుంది. దీనినే ఉష్ణగతిక రసాయన శాస్త్ర 3వ నియమం అంటారు, థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. మరి ఎందుకు
जीरो केल्विन्स आर माइनस 273 डिग्री सेंटीग्रेड वद्दा एंट्रोफी वैल्यू स्फटिक पदार्थम योक्क एंट्रोफी वैल्यू शून्यम एंदुकु अवुतुंदि अंटे आ स्फटिक पदार्थंलो आ टेंपरेचर वद्दा पूर्ति क्रमबद्धतनु कलिगि उंटदि पूर्ति क्रमबद्धततो पाटु एटुवंटि चलनालु लेकपोवडं वलन आ पदार्थंलो एंट्रोफी विलुव अनेदि శూన్యానికి సమానమవుతది, సున్నాకు సమానమవుతది. దీనినే ఉష్ణగతిక రసాయన శాస్త్రం మూడవ నియమం అంటారు. ఈ నియమం పరిపూర్ణ శుద్ధ స్ఫటిక పదార్థాలకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుంది అంటే అక్కడ ఆ టెంపరేచర్ వద్ద దాంట్లో ఉన్నటువంటి ఆ అణువులు అనేవి కూడా వాటి యొక్క చలనం అనేది ఉండదు, ఎలాంటి చలనాలు ఉండవు, వాటి యొక్క అరేంజ్మెంట్ కూడా పూర్తి క్రమపద్ధతను కలిగి ఉంటాయి. స్ఫటికంలో ఆ పదార్థంలో పూర్తి క్రమబద్ధతను కలిగి ఉంటాయి. ఎటువంటి చలనాలు లేకపోవడం వలన ఎంట్రోఫీ వాల్యూ అనేది ఎక్కడ పర్ఫెక్ట్లీ క్రిస్టలిన్ సబ్స్టాన్స్ వాల్యూ అనేది జీరోకి సమానం అవుతుంది. ఎప్పుడు సార్ అంటే ఎట్ ద అబ్జల్యూట్ జీరో టెంపరేచర్. సో ద ఎంట్రోఫీ ఆఫ్ ఏ ప్యూర్ అండ్ పర్ఫెక్ట్లీ క్రిస్టలిన్ సబ్స్టాన్స్ ఇస్ జీరో ఎట్ ద అబ్జల్యూట్ జీరో టెంపరేచర్. సో ఎస్ వాల్యూ లిమిట్ టీ టెన్స్ టు జీరో ఇస్ ఈక్వల్ టు జీరో. అబ్జల్యూట్ జీరో టెంపరేచర్ ఈజ్ 0 Kelvin or minus 273 degrees centigrade. So this is third law of thermodynamics. Concept of entropy, it is denoted capital S. Entropy ante endi? Measure of disorder or randomness of the system. Vyavastha temperature andichinatlayite aa vyavastha kramarahityam perugutundi, adhika kramarahityam kaligi untundi. Adhika kramarahityam ante adhika entropy viluva. Ushnogratham tagginchinatlayite aa vyavasthaku అది క్రమరాహిత్యం అనేది తగ్గుతుంది. తక్కువ క్రమరాహిత్యం అంటే దాని ఎంట్రోఫీ విలువ తక్కువ. అంటే వ్యవస్థ యొక్క క్రమరాహిత్యాన్నే మనం ఎంట్రోఫీ అంటున్నాం. ఎంట్రోఫీ విలువ సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్గా గమనించినట్లయితే గ్యాసెస్లో డిజార్డర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్యాసెస్కు ఎంట్రోఫీ విలువ ఎక్కువ. నెక్స్ట్ లిక్విడ్, నెక్స్ట్ సాలిడ్. ఓకే, ఇప్పటివరకు మనకు థర్మోడైనమిక్స్ చాప్టర్లో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, కాన్సెప్ట్ ఆఫ్ ఎంట్రోఫీ అనే విషయాలను మనం నేర్చుకోవడం జరిగింది. రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.